రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక బద్దంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చింతన్ అన్నారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ లో శివాజీనగర్ పటేల్ వార్డులో ఎమ్మెల్యే చందర్ భరోసా బస్తీ బాట పట్టారు. ఎంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని వివరించారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కి మద్దతుగా నిలిచి రాబోవు కాలంలో హ్యాట్రిక్ సీఎం గా గెలచాలని ఆయన కోరారు. రామగుండం నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా 15 లక్షలతో డివిజన్ లో ఏర్పాటు చేసిన మిషన్ బాధ్యత నీటి కుళాయిలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప రామస్వామి, అయితే శివకుమార్ కోఆప్షన్ మెంబర్ చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పర్లపల్లి రవి, నారాయణ దాసు, మారుతి తోడేటి శంకర్ గౌడ్, తానిపర్తి గోపాలరావు, చెలకలపల్లి శ్రీనివాస్, దాసరి ఎల్లయ్య, సంతోష్, నడిపల్లి వెంకటేశ్వర్లు, గాదు శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ లో భరోసా బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్లో అడ్డాల స్వరూప రామసామన్న గారుల ఆధ్వర్యంలో పటేల్ వాడకు శివాజీనగర్లో ఇలా పాదయాత్రతో ప్రజలను కలవడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆసరా పెన్షన్ వస్తూ ఉన్నది. వాళ్ళను ఇలా కదిలించినప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందంతో గొప్పగా కేసీఆర్ గారు మాకు 2016 ఇస్తున్నాడు, కేసీఆర్ గారు మాకు 3016 ఇస్తున్నాడు, 4000 రూపాయలు కొత్తగా చేసిందంటే నిజంగా మాకు సంతోషంగా ఉన్నదని వికలాంగులు ఇలా గొప్పగా కేసీఆర్ గారి నాయకత్వంలో మా బతుకులలో వెలుగులు నిండినాయని గొప్పగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. ఈరోజు ఎవరిని కదిలించినా కూడా మా ఇంటికి సంక్షేమ పథకం అందుతుందని చెప్తున్న సందర్భంగా మేము ఈ యొక్క పర్యటనలో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రజలకు ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సంక్షేమ పథకాలు అందుతుంటే ఏ ప్రజల మధ్యలో ఉంటారంటే ఇలా ఉద్యమ కళ సహకారమైంది, రాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ గారి కళ సహకారమైంది, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందుతుందని ఇలా చాలా సంతోషంగా ఉన్నది. ఉద్యమం కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సేవలు అందిస్తున్నందుకు చాలా సహకారంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వాడలో ఈరోజు నేను గౌరవ మేయర్ గారు కార్పొరేటర్ ఇలా చాలా రోజుల క్రితం వాటర్తో ఇబ్బంది అవుతుందంటే పైప్ లైన్లు 15 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేపించి పైప్ లైన్ కూడా ఇలా ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి నీళ్లను మిషన్ భగీరథ ద్వారా ఇచ్చేటువంటి పనిని కూడా ఇలా ప్రారంభం చేయడం జరుగుతుందని తెలియజేస్తాము. భరోసా బస్తీ బాటలో భాగంగా శివాజీనగర్లో పటేల్ కాలనీ లోపల గత 40 ఏళ్ళుగా సింగరేణి నీళ్ళ మీద ఆధారపడి చాలా కష్టకష్టాలు పడ్డ సందర్భంగా మరి మేము ఎన్నికల లోపల గౌరవ ఎమ్మెల్యే గారు చంద్రన్న గెలిచినప్పుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సహకారంతో మీకు గెలిచినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా స్వచ్ఛమైన మంచి నీరు తాగిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటను తీసుకొని
గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు మా విజ్ఞప్తి స్వీకరించి ఈ డివిజన్కు 15 లక్షల రూపాయలు కేటాయించి సంపూర్ణంగా మిషన్ భగీరథ ద్వారా మీరు అందరూ కూడా ఇంటింటికి సుమారు 72-75 ఇళ్లకు ఇలా వాటర్ అందజేయబోతున్నాము. ఆ లైన్ ద్వారా ఇంకా అవసరం అనుకుంటే 400 మందికి ఇచ్చేటువంటి కనెక్షన్ మాకు ఇప్పించినందుకు మా డివిజన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా మొన్న 180 పెన్షన్లు మన డివిజన్కి వస్తే అందులో ఇక్కడనే 42 పెన్షన్లు ఇక్కడ సుమారు ఇక్కడ ఈ డివిజన్ ఈ గల్లీలోనే 42 పెన్షన్లు రావడం జరిగింది. ఇంకా కూడా మా ఎమ్మెల్యే గారు మా మేయర్ గారి సహాయ సహకారాలతోటి సంపూర్ణంగా ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ అన్ని సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి ఒక రోడ్ ఒకటి అయితే బాగుంటుంది. దాంట్లో ఇంకొక అరకుర 1-2 పెన్షన్లు కూడా ఇక్కడ అవసరం ఉంది, అవి కూడా సంపూర్ణంగా ఈ 1-2 వీక్లో సాధించి పెడతామని చెప్పి తెలియజేస్తూ, మరి దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్ గారికి మరి పట్టుబట్టి సాధించుకున్న మా బస్సు పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ప్రేమాంధాలు ఎప్పుడు కూడా ప్రతి సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ నంబర్1 న్యూస్ ఛానల్గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.